బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన నగర మేయర్ పదవికి టికెట్ రాలేదని బొత్తాని శ్రీనివాస్, అతని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. బొత్తాని శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, అనుచరులు, అభిమానులు ఆళ్ల నాని ఇంటి దగ్గరకు చేరుకుని తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. భారీగా మంత్రి ఇంటికి శ్రీనివాస్ చేరుకోవడంతో వైసీపీ నాయకుల్లో అలజడి మొదలైంది. ఆళ్ల నాని నివాసానికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైతుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి చెప్పండి, ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది ఆళ్ల నాని నివాసం వద్ద? గుడ్ మార్నింగ్ గాయత్రి. వైసీపీకి సంబంధించినటువంటి ఏలూరు నగరం ఒక్కటే కార్పొరేషన్ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన ఏకైక కార్పొరేషన్ ఏలూరు నగరం. అయితే ఈ కార్పొరేషన్ సంబంధించిన మేయర్ పదవిని ఆశించినటువంటి బొత్తాని శ్రీనివాస్ కు ఏదైతే ఆశించిన ఆశాభంగం కలగడంతో ఒక్కసారిగా నిరుత్సాహానికి గురై గత 2 రోజులుగా ఏదైతే బొత్తాని 2 రోజులుగా మౌనం దాల్చినటువంటి బొత్తాని చివరకు సీటు రాలేదనేటువంటి విషయాన్ని గ్రహించిన తర్వాత ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఇంటి వద్ద తన కుటుంబ సభ్యులతో సహా వచ్చి బైఠాయింపు జరగడం జరిగింది. బొత్తాని శ్రీనివాస్ తో పాటు అతని వర్గం అంతా కూడా ఒక్కసారిగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకోవడంతో ఒక్కసారిగా ఈ హఠాత్ పరిణామాన్ని వైసీపీ క్యాడర్ ఏదైతే ఉందో ఈ హఠాత్ పరిణామాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి అయితే అక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే గతంలో వైసీపీకి ఏలూరు నగరంలో తొలి జెండా కట్టింది నేనే, అందువల్ల నాకేం న్యాయం జరగలేదంటే ఈ వైసీపీ పార్టీలో ఎందుకు నాకు న్యాయం జరగట్లేదు అనేటువంటి నిలదీసేందుకు బొత్తాని వర్గం అంతా కూడా ఒక్కసారిగా ఉప ముఖ్యమంత్రి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రి కనీసం తమతో చర్చించాలని అనే విషయాన్ని కూడా వారి ఒక డిమాండ్, ఒక సంకేతాన్ని కూడా పార్టీ వైపు నుంచి పంపించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉప ముఖ్యమంత్రి ఇంటి వద్ద ధర్నాకు అదేవిధంగా ఆందోళన చేయడానికి వీల్లేదని పోలీసులు చెప్పడంతో ఒక్కసారిగా పోలీసులకు బొత్తాని వర్గానికి కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. బొత్తాని మొత్తం వర్గం కూడా గత 2 రోజులుగా కూడా ఏదైతే అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయినటువంటి బొత్తాని, 2 రోజుల పాటు మౌనం దాల్చినటువంటి బొత్తాని వైఖరి ఏ విధంగా ఉంటుందనేది పార్టీ వర్గాల్లో అంచనా వేస్తున్న తరుణంలో ఒక్కసారిగా బొత్తాని ఉప ముఖ్యమంత్రి ఇంటి వద్ద ప్రత్యక్షం కావడంతో వైసీపీ వర్గాలు కూడా కొంత కలవరపడ్డాయి. ఇప్పటివరకు కూడా ప్రశాంతంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా బొత్తాని తన తీవ్ర స్వరాన్ని వినిపించడంతో ఒక్కసారిగా వైసీపీ వర్గాలు కూడా కలవరం చెందాయి. ఈ నేపథ్యంలో మొత్తం మీద బొత్తాని వర్గం అంతా కూడా ఉప ముఖ్యమంత్రి ఇంటికి చేరుకుని దాదాపు 2 గంటల పాటు నినాదాల హోరుతో హోరెత్తించారు. ఒక స్థాయిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసు బలగాలు భారీగా ఉప ముఖ్యమంత్రి ఇంటికి చేరుకుని పోలీసు బలగాలు మోహరించిన తర్వాత ఏదైతే ముందస్తు జాగ్రత్తలు తీసుకుని వీరందరినీ కూడా బొత్తాని వర్గాన్ని ఒక్కసారిగా అరెస్ట్ చేసి ఏలూరు 3 టౌన్ పోలీసులకి పోలీస్ స్టేషన్ కి తరలించారు. కొద్దిసేపటి క్రితమే బొత్తాని పోలీసులు అదుపులో తీసుకున్నారు. బొత్తానితో వచ్చినటువంటి ఆందోళనకారులు అందరినీ కూడా ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేసే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ఈ ప్రాథమిక దర్యాప్తు అయితే జరుగుతుంది. ఏ విధంగా ఒక్కసారికి కనీసం ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక కూడా అధికార పార్టీకి అందలేనటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా మెరుపు ధర్నా నిర్వహించడంతో ఈ హఠాత్ పరిణామాన్ని గల కారణాలు ఏంటి, ఈ విషయాన్ని, ఈ సంఘటనకు సంబంధించినటువంటి సమాచారం పార్టీకి ఎందుకు చేరుకోలేదు, ప్రభుత్వానికి ఎందుకు చేరుకోలేదు అనేటువంటి విషయాన్ని కూడా అంతర్గతంగా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి ఇంటి వద్ద తొలిసారిగా ఈ రకమైనటువంటి వ్యతిరేక ఆందోళన ఈ ఎన్నికల సందర్భంలో రావడం ఒక విశేషంగా అయితే మనకు కనబడుతోంది గాయత్రి. అయితే మురళి, దీనికి వైసీపీ అధిష్టానం ఎలా స్పందించే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు? అంటే అసంతృప్తులను బుజ్జగించే ఛాన్సెస్ ఉన్నాయా, లేదు అంటే క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయనుకోవచ్చా? అయితే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆళ్ల నాని దాదాపుగా అధిష్టానానికి అతి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి. ఈ జిల్లాకు సంబంధించినట్టు ఏ నిర్ణయం తీసుకున్నా ఆళ్ల నాని నేతృత్వంలోనే జరుగుతుంది. జిల్లా మొత్తంగా అభ్యర్థుల ఎంపిక సంబంధించి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపిక సంబంధించి, మొత్తం మీద ఒక పార్టీ క్యాడర్ ఏ విధంగా నడవాలి, ఏ విధంగా వారికి దిశ నిర్దేశించేది కేవలం ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని కావడంతో ఒక ఒంటి చేత్తోనే పార్టీని నెట్టుకొస్తున్నటువంటి పరిస్థితి. అయితే బొత్తాని శ్రీనివాస్ యొక్క పరిస్థితి మనం పరిశీలిస్తే వైసీపీకి ఆది నుండి వస్తున్నటువంటి క్యాడర్ లో ఉన్నటువంటి ఒక క్రింది స్థాయి నాయకుడిగా మనం చెప్పవచ్చు. అటువంటి బొత్తాని తొలి నుండి ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాను, ఆ పార్టీ జెండా ఏలూరులో నేనే మోసాననేటువంటి వాదన బొత్తాని శ్రీనివాస్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అందువల్ల మేయర్ పదవి తనకు వస్తుందని ధీమాగా ఉన్నటువంటి తరుణంలో ఆ గతంలో
ఎన్నికలకు ముందు ఎవరైతే వైసీపీకి వైసీపీలో చేరినటువంటి తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మేయర్కే తిరిగి జనరల్ గా జనరల్ మహిళకు కేటాయించినప్పటికీ కూడా ఏలూరు నగరం కేటగిరీ షెడ్యూల్ కేటగిరీలో జనరల్ కేటగిరీ కేటాయించిన నేపథ్యంలో బొద్దానికి ఏ విధంగా వస్తుంది అంటే బీసీ నేతగా ఉన్నటువంటి బొద్దాన్ని ఆశించినటువంటి పరిస్థితి. వైసీపీ కూడా జనరల్ అన్రిజర్వ్డ్ ఏదైతే అన్రిజర్వ్డ్ ఉన్నటువంటి అన్ని కూడా బీసీలు కొంత ఇస్తామని పార్టీ అధిష్టానం చెప్పడంతో బొద్దాన్ని ఆశలు పెంచుకున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే గతంలో మేయర్ గా పనిచేసినటువంటి నూర్జహాన్కే తిరిగి ఇక్కడ ఏలూరు నగరానికి సంబంధించి వైసీపీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ విషయాన్ని జీర్ణించుకోలేని బద్దాని శ్రీనివాస్ వర్గం ఒక్కసారిగా అండర్ గ్రౌండ్ కి వెళ్లి గత 2 రోజులుగా ఎవరికి కూడా మీడియా ముందుకు కూడా రానిటువంటి బద్దాని ఒక్కసారిగా ఉప ముఖ్యమంత్రి ఇంటి వద్ద మాత్రమే ఆందోళనకు దిగడంతో ఒక ఈ హఠాత్ పరిణామాన్ని వైసీపీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారనేటువంటి వాదన అయితే వైసీపీ కేడర్లో వినపడుతోంది. గాయత్రి, థ్యాంక్ యూ మురళి. ఎన్న